Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati address gallantu మూడు రాజధానులపై తేల్చేసిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అమరావతి కాదా? కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఏపీ రాజధానిగా పరిగణించడం లేదా? ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానం కలుగుతోంది. గత కొద్ది రోజులుగా కేంద్రం నుంచి రాష్ట్ర అధికారులకు వస్తున్న లేఖలు, సర్క్యులర్లపై ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అని ఉంటోంది. పాత అలవాటు ప్రకారం అలా పెట్టి ఉంటారని రాష్ట్ర అధికారులు భావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ చెప్పిన విషయాలు పరిశీలిస్తే ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయని కేంద్రం సైతం నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని వ్యవహారంపై ఒకవైపు హైకోర్టులో కేసులు నడుస్తూ ఉండగా కేంద్ర ప్రభుత్వమే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజధాని ఏది? ఏపీలో పేదల కోసం ఎన్ని ఇళ్లు కట్టారు? రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఎంత మంజూరు చేశారు? ఏపీలో స్మార్ట్ సిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారు? ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను కేంద్రం గుర్తించిందా అంటూ హైదరాబాద్కు చెందిన చైతన్య కుమార్ రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం క్రింద అడిగిన ప్రశ్నలకు కేంద్రం వింతైన జవాబిచ్చింది. ఇదే ప్రశ్న గతంలో అడిగినప్పుడు ఇది ఆర్టీఏ పరిధిలోకి రాదంటూ సమాధానం ఇచ్చింది. అయితే తానేమీ దేశ రక్షణ రహస్యాలు అడగడం లేదని, రాష్ట్ర రాజధాని ఏదో తెలుసుకోవాలనుకుంటున్నానని, తనకు సమాధానం ఇవ్వకపోతే కోర్టుకి వెళతానని చైతన్య కుమార్ రెడ్డి స్పష్టం చేయడంతో కేంద్ర హోంశాఖ ఆయనకు సమాధానం పంపించింది. అందులో 1 నుంచి 5 వరకు ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ రాజధాని ఏది మొదలుకొని మూడు రాజధానులను కేంద్రం గుర్తించిందా అన్న ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం తీసుకొచ్చి మూడు రాజధానులను ఏర్పాటు చేసిందని, రాష్ట్ర రాజధాని నగరం ఏదన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని సమాధానం ఇచ్చింది. ఇక్కడే కేంద్ర వైఖరిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఇప్పుడు ఏది ఉందో అదే చెప్పాలి. మూడు రాజధానులను కేంద్రం అంగీకరించిందా అన్న ప్రశ్నకు వారికి ఇష్టమైన సమాధానం చెప్పవచ్చు. కానీ కేంద్రం ఇచ్చిన సమాధానాల్లో అమరావతి అన్న పదం ఎక్కడా లేదు. అంటే ప్రస్తుత రాజధానిగా అమరావతిని గుర్తించనట్లే కనిపిస్తోంది. అధికారిక లేఖల్లో హైదరాబాద్ అని చూపిస్తున్నారు. ఆర్టీఏ కింద అడిగితే అమరావతి మాట ఎత్తడం లేదు. ఇంతకీ కేంద్రం ఆలోచన ఏంటన్నది అంతుపట్టడం లేదు.